చిరంజీవి గారు ఇంతవరకు నటించిన 150 చిత్రాలు ఒక ఎత్తైతే 1983లో నటించిన ఖైదీ చిత్రం ఒకటి ఒక ఎత్తు. ఎందుకంటే చిరంజీవి గారి నట జీవితంలో తొలి మలుపు, ముఖ్యమైన గెలుపు ఖైదీ చిత్రం. ఈ చిత్రం చిరంజీవి గారిని రాత్రికి రాత్రి స్టార్ని చేసింది, మెగాస్టార్ కావడానికి బాటలు వేసింది. దర్శకులు కోదండరామరెడ్డి, స్వరకర్త చక్రవర్తి, పదకర్త వేటూరి, బాలుగారు, సుశీలమ్మ కలిసి చిరంజీవి గారికిచ్చిన బహుమతిగా చరిత్రలో నిలిచిపోయే ఈ చిత్రంలో ఓ యుగల గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడడానికి వేదికపైకి వస్తున్నారు దీపు అండ్ సునీత. గోరింట పూసింది, గోరింక కూసింది, గొడవేమిటే రామ చిలక, గొడవేమిటే రామ చిలక, నే తీర్చన తీపి అలక, ఆ నే తీర్చన తీపి అలక. కూసింది, గోరింక కూసి
థ్యాంక్ యూ దీపు అండ్ సునీత, యాజ్ యూజువల్ చాలా చక్కగా పాడారు మీరు. థ్యాంక్ యూ. ఇక చిరంజీవి గారి పాటల సంచిక నడుస్తుంది కాబట్టి మెగాస్టార్ గారి సినిమాల్లో మీరు డబ్బింగ్ చెప్పారు. దట్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ చిరంజీవి గారు. చూడాలని ఉంది సినిమాలో కపుల్ ఆఫ్ సీన్స్ కలిసి డబ్ చేయడం జరిగింది. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా అంటే ఆ అమ్మాయి పేరు కూడా సునీత అని పెట్టారు, SUNITHS అనైట అని. సో ఆ క్యారెక్టర్ పేరు సునీత అని పెట్టడంతో నాకు నన్ను సర్ప్రైజ్ చేయాలని డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఆయన 9-1 కాల్ చేట్టు తర్వాత నన్నేమో కొంచెం ముందుగా రమ్మన్నారు. అండ్ ఫస్ట్ టైం ఆ సినిమాకి వెళ్ళి డబ్బింగ్ చెప్పడం. సో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడే ఆయన డబ్బింగ్ కంప్లీట్ అయిపోయి బయటకు వస్తూ ఆ దాదా నీకు సర్ప్రైజ్ అని లోపలికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఏ ఆ సీన్ వేయండి అయ్యా అని చెప్పి ఆ సీన్ వేయించి SUN సన్ ITH చూసావా సునీత, అసలు నీ మీద ఉన్న అభిమానం ఎలా చాటుకోవాలో తెలియక ఇలా చాటుకున్నావు. హీరోయిన్ పేరు కూడా సునీత అనే పెట్టేసాను చూసావా. దట్ వాజ్ అన్ అమేజింగ్ మూమెంట్.